Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ సీఎం మెటీరియల్ కాదా? వైసీపీకి దొరికిపోయిన జనసేనాని వారాహి రథాన్ని ఎక్కి రాకరాక వచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. వారాహి రథయాత్ర అంటే ఎంతో హైప్ ఉన్న టైంలో దానిని షెడ్లో ఉంచేశారు. అంతా చప్పబడ్డాక వారాహిని తాపీగా తీసి దశల వారి యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలి మీటింగ్లో పవన్ స్పీచ్ ఎలా ఉండబోతోందో అన్న ఆతృత అంతటా కనిపించింది. ఆయన ప్రళయ భీకరంగా ప్రసంగం చేస్తారని, వైసీపీకి అది ఊపిరి అందని రాజకీయమే అవుతుందని భావించారు. కానీ పవన్ కత్తిపూడి జంక్షన్లో పెట్టిన తొలి మీటింగ్కి జనాలు వచ్చారు, కానీ స్ట్రాంగ్గా ఆయన పొలిటికల్ అజెండాని ఆవిష్కరించలేకపోయారు. పోనీ జనాల గురించి సమస్యల మీద మాట్లాడి ఊరుకున్నారా అంటే ఆయన ఏకంగా వైసీపీకి పెను సవాల్ చేశారు. ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అంటూ పవన్ చేసిన ఛాలెంజ్ ఇప్పుడు బూమరాంగ్ అయిందా అన్న చర్చ వస్తోంది. ఈసారి ఎమ్మెల్యేను అవుతాను అని పవన్ చెప్పడానిక ఇన్నాళ్ల ఇన్నేళ్ల రాజకీయమని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యే కావడానికి పార్టీ పెట్టాలా, 25 ఏళ్ల రాజకీయం అంటూ రంగంలోకి దిగాలా అన్న ప్రశ్నలు వెంటనే వస్తున్నాయి. సరిగ్గా అక్కడే పవన్ దొరికేశారు. ఆ పాయింట్తోనే వైసీపీ ఆటాడేసుకుంటోంది. అంబటి రాంబాబు అయితే ఎమ్మెల్యే కోసం పార్టీ ఎందుకు పవన్ అని దీర్ఘాలు తీస్తే పేరుని నాని జనాలను నమ్ముకో చంద్రబాబుని కాదు, అప్పుడు ఎమ్మెల్యేవి అవుదువు అంటూ ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం చేశారు. ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఊరుకుంటారా? రెండు పార్టీలను చెరవైపు పెట్టుకుని కూడా ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తానో లేదో అని పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడంటేనే జగన్ సత్తా ఏంటో అర్థమవుతోంది కదా అని బిగ్ సెటైర్ వేశారు. ఎన్ని పార్టీలు వచ్చినా ఎందరు కలిసినా జగన్ని సీఎం కుర్చీ నుంచి ఇంచు కూడా కదపలేరని, తాను జగన్ 2024 తర్వాత కూడా గుడివాడలో కార్యక్రమాలకు హాజరవుతామని ఆయన ధీమాగా చెప్పారు. ఇప్పుడు జగన్ వంతు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజు పవన్ని పేరు పెట్టి మాట్లాడలేదు. ఇన్నాళ్ళు దత్తపుత్రుడు అంటూ వచ్చిన జగన్ ఇప్పుడు తొలిసారి ప్యాకేజ్ స్టార్ అని మరో పేరు తగిలించారు. ఆయనది చంద్రబాబు కోసమే పుట్టిన రాజకీయ జీవితం అనేసారు. ఎమ్మెల్యేగా గెలవాలని ఆయన తాపత్రయం అంటూ లైట్ తీసుకున్నారు. మరి పవన్ ఎందుకు ఆ మాట అన్నారో తెలియదు, కానీ అది వైసీపీకి రాజకీయ సయ్యాటగా మారుతోంది. ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఈసారి ఎన్నికలలో నేను గెలిచి సీఎం అవుతాను, ఎవరు అడ్డొస్తారో చూస్తా అని స్ట్రాంగ్ సవాల్ చేయాల్సిన పవన్ అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యే అయితే చాలు అన్నట్లుగా తన గోల్ని టార్గెట్ని చిన్నది చేసేసుకున్నాక వైసీపీ అదే ఛాన్స్ కోసం చూస్తున్న పార్టీ ఏమీ అనకుండా ఊరుకుంటుందా? అందుకే గట్టిగానే కౌంటర్ల మీద కౌంటర్లు పడుతున్నాయి. ఆ తర్వాత పవన్ తమకు సీఎం పదవి ఇస్తే సంతోషం అంటూ సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నా అది జనంలోకి కేడర్లోకి ఎక్కడా ఎక్కడం లేదు అంటున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ సీఎం మెటీరియల్ కాదా? వైసీపీ ఎమ్మెల్యే స్థాయిలోనే చూస్తోందా? అది కూడా గెలవనివ్వకూడదని పంతం పడుతోందా? ఏమైనా పవన్ కళ్యాణ్ వారాహి రథం అదిరింది, స్పీచ్లు మాత్రం తడబాట్లతో పొరపాట్లతోనే సాగుతున్నాయని అంటున్నారు.